ఆమె భర్త అత్త తల్లిదండ్రులని నిర్దోషులుగా విడుదల చేయడమైనది కేసు కథం చేసే కదా మళ్ళా షాదీ చేసుకుని దెబ్బ మొదలై చెప్పినా కదా మాతో పెట్టుకోద్దని ఎక్కువ తక్కువ చేసిన వాటి ఏడానే కలిసి పారేస్తా ఆ పాగల గాని మనకేంది మకర్మ కర్మరా సింహలాంటి మనవడు సత్యకిని పడిపోయాడ్రా ఆడే కనుక సవ్యంగా ఉండుంటే మీ కథ ఎంతవరకు వచ్చేది కాదురా ఎప్పుడో నరికి అవతల మారేసేవాడు ఆడదాన్ని ముసురు ఊరికే పోద్రా ఆ దేవుడు నర్రై మీరు సర్వనాశనం అయిపోతారా మట్టి మట్టి కొట్టుకుపోతారా కడగలరా వీసా ఏర్పాట్లు తొందరగా చూడాలి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకూడదు అలాంటి పదం బావా अरे ये वही इधर आया करा।
ரொம்ப சந்தோஷமா இருக்கு. என்னம்மா அவள அவசரம்? எனக்கு எவ்வளவு வேலை இருக்கு அதெல்லாம் உங்க கிட்ட சொல்லிடுவாங்க. போவியா? சீக்கிரம் பண்ணம்மா. என்ன அவசரம்? அப்படி தல போற அவசரம்? மாமா குடுங்கோ. கபச்சாமி இல்லாட்ட என்ன ஆகும் தெரியுமா? சாமி கண்ண குத்திடும். என் குழந்தைக்கு திருஷ்டி எல்லாம் போயிடுமா இப்போ. ஏன்டையா நான் அரெஸ்ட் செய்யறதுக்கு வச்சாரா? ஆல்மோஸ்ட் அலானதே மேடம். 2 గంటల నుంచి కమిషనర్ గారు పానిక్ అయిపోతున్నారు. బాబు ఏయ్ నా బాబు ఈ ఎక్స్ట్రా లొద్దు. కమిషనర్ గారు లైన్ లో ఉన్నారు మేడం. అది దేర్ ఇన్ ఆఫీస్ సర్. yes 10 నిమిషాలు వచ్చేస్తాను. yes అమ్మా డిస్టర్బ్ అవ్వకండి. ఓకే అమ్మయ్యా వచ్చావా? త్రిపురా కోర్టులో మటర్ సరిగేట ఇప్పుడే ఫోన్ వచ్చింది. మేము బయలుదేరుతున్నాం. నూసులో ఉండిపే త్రిపురా. కమ్ ఫాస్ట్. మరే నీ ఇంకే ప్రపంచంలో ఒక భారతదేశంలోని ఆదిశక్తిగా దేవతగా పూజిస్తారు. కానీ అదే దేశంలో ఆడదొక ఆట వస్తుంది. అందుకు నిదర్శనమే మా తల్లినిపిగా ఉంది భవానీ మర్డర్ మిస్టరీ. కాఫీ దొరుకుతుందా? బ్లైండ్ స్కూల్లో అమ్మాయి రేప్. రకి ప్లీజ్. అమ్మాయికులైన అమ్మాయిల్ని అమ్మేయడారు. ఓహో కోర్టులో జరిగిన దాని గురించా? ఏం చేయను. 3 నెలల గర్భవతి నా చెల్లెలు. దాన్ని కాల్చి చంపేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే 1 లక్ష ఇప్పిస్తానన్నాడు. లేదా 2 లక్షలు ఇవ్వు, కేసు నీ వైపు తిప్పుతానన్నాడు. ఆ లాయరు ఇంటికొచ్చి మరీ సచ్చిందేదో చచ్చిందివాయా, మళ్ళీ తిరిగి వస్తుందా, 3 లక్షలు ఇప్పిస్తాను దబ్బక్కడికి వస్తుందన్నాడు. నా చెల్లెలు ఖరీదు 3 లక్షలు. ఆ డాక్టర్ ఏమన్నాడు? అక్యూట్ మెడికల్ మెంటల్ డిప్రెషన్. గాయత్రి పిచ్చిదంట త్రిపుర. డబ్బు కోసం వాళ్ళని వాళ్లే అమ్మేసుకుంటున్నారు. కోర్టులు పోలీస్ స్టేషన్లే ఇలా తయారవుతే ఇంకెక్కడికి వెళ్తాం? ఇంతకన్నా ఏం చేస్తాం? ఇదేంటో తెలుసా? నువ్వు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ లిస్ట్. సొంత తండ్రి సొంత అన్నయ్య కలిసి పాప 14 ఏళ్ళంట ఒకటికి తెలియకుండా ఒకటి మార్చి మార్చి భయపెట్టి అనుభవించి కడుపు చేశారు ఓల్డ్ సిటీలో. మరి ఇంకో చోట హాస్పిటల్కి ఎక్స్రే కోసం వస్తే బట్టలిప్పితే కానీ ఫోటోలు పడవని చెప్పి బట్టలిప్పించి సెల్ ఫోన్లతో ఫోటో తీశాడు ఒక డాక్టర్. గ్యాస్ట్రెంటాలజిస్ట్ అమెరికా రిటర్న్. ఏడీ పేషెంట్లతో ఆడుకుంటున్నాడు. మరి వాడికే పోయే కాలం. ఉన్న భార్యను చంపేసి ఇంకో పెళ్లి చేసుకుని దాన్ని కూడా టార్చర్ పెడుతున్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్. అరే పిల్లల్ని తగలెట్టేసిన వాడు ఒకడు. ట్యూషన్ కి ఇంటికి వస్తే అమ్మాయిని మాయం చేసిన ఒక లెక్చరర్. టెన్త్ క్లాస్ అమ్మాయి త్రిపుర. లొంగకపోతే ఎగ్జామ్ లో ఫెయిల్ చేస్తానన్న ఒక మాస్టర్. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన అమ్మాయిని బ్రోతలోజులకు అమ్మేస్తున్న ఒక ఆటో డ్రైవర్. మరి అదే అమ్మాయిని బాంబేకి ఢిల్లీకి కాల్కటాకి అమ్మేస్తున్న ఒక కార్పొరేటర్. చాలా మంది రాక్షసులు ఉన్నారు త్రిపుర. చిన్న చిన్న పిల్లలున్నారు, చాలా మంది గాయత్రులు ఉన్నారు. నువ్వు మాట్లాడిగా గుర్తుందా? నాకు గాయత్రికి నువ్వున్నావరా, కానీ వీళ్ళకెవరున్నారు అని. అప్పుడు నీ సర్కారు తక్కాలే త్రిపుర. వీళ్ళకెవరున్నారు లేని ధైర్యంతో అడవి తున్నల్లా పిచ్చి పట్టిన కుక్కల్లా రెచ్చిపోతున్నాయి. కొడుకులకి కానీ ఎవడు చెప్తున్నాడు? నువ్వు టీవీలో చూపిస్తే ఫ్రీగా కూర్చుని చూసి ఎంజాయ్ చేస్తున్నారు జనం. ఇట్ ఈస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. అందుకే నేను సమాధానం చెప్తాను. వద్దురా మనోడా, వద్దురా. లక్షితంపై ఇంకా వద్దురా. జరిగిందో జరిగిపోయింది నానా. నీ కూడా ఏమన్నా అయిందంటే నేను బతకలేనురా, బతకలేను. నువ్వు కూడా మాతో వచ్చినా మన ఊరు వెళ్ళిపోయి వీళ్ళకి దూరంగా మనం బతుకుదాం, మనం బతుకుదాం. నువ్వు కూడా వచ్చరా నాడు ఇలాంటి చచ్చు మాటలు మాట్లాడే. గాయత్రి జీవితం నాశనం చేశాను. రాఖీ ఇంకో గాయత్రి ఉండకూడదు. నాలాంటి చచ్చుతో నష్టం ఉండకూడదు. ఆరదాని కంట్లో నీళ్ళు వస్తే పొక్కులు మండిపోవాలి. చంపి పారాయి. నువ్వుకేమైనా పర్వాలేదు, మాకేమైనా పర్వాలేదు. చంపేయి కొడుకుంటాను.
జ్వాలాగ్ని గుండెల్లో, జ్వాలాగ్ని చేతుల్లో, త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని కళ్ళల్లో, తారాగ్ని గుండెల్లో, జ్వాలాగ్ని చేతుల్లో, త్రేతాగ్ని శ్వాసిస్తే విషమాగ్ని మీ చెల్లెలి కన్నీళ్లే నిలువెత్తున దహిస్తుంటే అమరాల అసహాయ మృత్యు హననాలే జ్వలిస్తుంటే జాలి కూడా లేకుండా ఇంత రాక్షసంగా ఎలా అత్యాచారం చేయగలిగారో వాళ్ళకే తెలియదు. చూస్తుంటే వెళ్ళని చెప్పడం న్యాయమే అనిపిస్తుంది. ప్రతిదాన్ని సెన్సేషనల్ చేసేయడమేనా? వీళ్ళ మీద సింపతి నాకు కూడా ఉంది, జరిగింది అన్యాయమే. కానీ చచ్చిపోయిన వాళ్ళందరూ క్రిమినల్స్ అని మీకెలా తెలుసు? వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళలో మంచి వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. ఏంటి రికార్డ్ చేస్తున్నావా? కెమెరా ఆన్ చేయి, రికార్డ్ చేయి, టీవీలో వేయి, టీవీలో వేయి. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ లో, ఫ్యాక్షనిస్ట్ లో, నక్సలైట్ లో, దోపిడీ దొంగలో చేస్తున్న మారణ హోమం. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికో, మిమ్మల్ని ఇలా భయపెట్టి సమాజాన్ని కంట్రోల్ లో పెట్టుకోవడానికో, చీప్ చీప్ పబ్లిసిటీ తో రాత్రికి రాత్రి పాపులర్ అయిపోవడానికో, సమ్ యూస్లెస్ లో చేస్తున్న మెంటల్ చేతులు తప్ప ఇంకేం కావు. నా సొల్రే హైదరాబాద్ ని స్మశానంగా చేసుకున్న ఆ చెత్త కొడుకుల్ని 24 hours లో అరెస్ట్ చేస్తాను. అవసరమైతే కాల్కి పారేస్తాను. జస్ట్ గివ్ మీ సర్, జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సర్. ఎవ్రీ మర్డర్ కి మాక్సిమం 10-15 minutes గ్యాప్ ఉంది. నాపల్లి కోర్ట్ లో 7 murders తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్, ఆ తర్వాత చాదర్ ఘట్ లో స్టార్ట్ అయింది. చార్మినార్ దగ్గర నుంచి మలక్పేట్, కోటి, సీతారాంబాగ్, సంతోష్ నగర్, నాపల్లి, హిమాయత్ నగర్, లోడ్ ట్యాంక్ బండ్, కరేసాబాద్, సోమాజిగూడ, బంజారా హిల్స్, యూసుఫ్గూడ, పంచగుట్ట, మారేపల్లి, బేగంపేట్, బాలానగర్, ఐడిపిఎల్. బైక్ లో వెళితే ఒక చోట్ నుంచి ఇంకో చోటు వెళ్ళడానికి పట్టే 7-10 minutes. పెట్రోల్ తో చేసే మర్డర్ కాబట్టి మర్డర్ కి 3-5 minutes. ఎలా సీతు మొత్తం అపాత 15 నిమిషాలకు ఒక మర్డర్ ఉరితనే సంజర్పా. నీ అరవ లెక్కలు చెప్పకు. యు లాస్ట్ యువర్ సెన్సెస్. బెటర్ టేక్ సమ్ రెస్ట్, గో ఫర్ సైకోథెరపీ. సిటీలో జరుగుతున్న వరుస హత్యలకు నేనే బాధ్యం అంటున్న రాఖీ గ్రూప్ వ్యక్తితో ఇప్పుడు ఫేస్ టు ఫేస్. చెప్పండి. చెప్పండి. నమస్కారం, నా పేరు రామకృష్ణ.
నన్ను రాఖీ అని కూడా అంటారు. ఈ రోజు పొద్దున్నీ హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగిన మర్డర్లన్నింటికి నేనే కారణం. నేనే చంపాను, నేనే చేశాను. నేనే పాకిస్తానీ అల్ఖైదా టెర్రరిస్ట్ ని గాను, నక్సలైట్ ని గాను, ఫ్యాక్షనిస్ట్ ని గాను, దోపిడీ దొంగను కూడా కాను. మరైతే ఎందుకు ఇంతమందిని చంపాల్సి వచ్చింది? ఎందుకు చంపానంటారా? నా చెల్లెలు గాయత్రి అండి, నాకు బాగా ఇష్టం. అమెరికా సంబంధం అని 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసావండి, చాలా ఘనంగా చేసావండి. కానుకలు కూడా ఇచ్చావండి, అది సరిపోక ఇంకో 5 లక్షలు అడిగారండి, అది ఇచ్చావండి. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కట్నం ఎక్కువ వస్తుందని నా చెల్లెల మీద కిరోసిన్ పోసి చంపేశారండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళామండి, కోర్టుకి వెళ్ళామండి, కేసు వదిలేస్తే మాకు డబ్బులు ఇస్తానన్నారండి, లేదా కేసు బాగా తిప్పుకోవడానికి మమ్మల్ని డబ్బులు అడిగారండి. ఫైనల్ గా నా చెల్లెలు పిచ్చిదని కేసు కొట్టేశారండి. నా చెల్లెళ్ళ చాలా మంది ఉన్నారండి, వాళ్ళందరూ నా చెల్లెళ్ళండి. మరి వ్యవస్థలో వాళ్ళు ఎవరు కాపాడతారండి? మనది కుళ్ళిపోయిన వ్యవస్థ కాదండి, కుళ్ళుని తినే పురుగు కూడా ముట్టని ముదలష్టపు వ్యవస్థ. మరి కడగాలి కదండి. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకోవడం లేదంటారా? వాళ్ళు చాలా బిజీ కదా, పాప వాళ్ళకి అన్ని పనులున్నాయి. గవర్నమెంట్ ని చూసుకోవాలా, మినిస్టర్లను చూసుకోవాలా, ట్రాఫిక్ ని చూసుకోవాలా, బందోబస్తు చూసుకోవాలా. ఇంతకీ మీ గోల్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. మనం రోడ్డు మీద నడుస్తుంటే ఊరుకొక్కలు మన మీద పడి కరుస్తాయి, అదే చేతిలో కర్రుంటే కరవడం కాదు కదా మొరగడానికి కూడా భయపడతాయి. నేను ఏ ఆడపిల్లని ఏమైనా అంటే నన్ను చంపేస్తాడే ఉన్ననే భయం వాడికి పుట్టాలి, అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. కాలేజీ లోపల ఆడపిల్లని ఏమైనా అంటే కాలేజీ గేట్ బయట అన్ని చంపేస్తాననే భయం వాడికి రావాలి. అర్ధరాత్రి పూట ఆడదాని ఒంటి మీద కిరోసిన్ చుక్క పడితే నడి రోడ్డు మీద పట్టపగలే పెట్రోల్ పోసి చంపేస్తాననే భయం వాడికి రావాలి. ఆ భయం పుడితే ఇవన్నీ ఆగిపోతాయి, అదే బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్. నెక్స్ట్, ఇలా ఎంత కాలం చేస్తారు, ఎప్పటికి వాగిపోతాయి? నేను చచ్చేంత వరకు, లేదా నన్ను ఎవడైనా చంపేంత వరకు. ఈ రోజు సాయంత్రం 7:30 ప్రసారం అవుతుంది.